Hi viewers, welcome to my channel Current Affairs. 2nd April 2019. Na channel kotaga channel subscribe chesi bell icon click cheyadam dwara marinne videos pondagalaru. Paryavarna parirakshanaku maddatuga earth hour. Vidyut polupai prajalo chaitanyam nimpadaniki prapancha vyaptanga World Wide Fund for Nature and Samusta March Chivarlo E. Karakraman Nirva Isundi Okaganta Patu Illalo Mariu Karyaramlo Vidut Vadakunda Undi Pariavarna Parakshana Matadaga Telpadami Yuk Karakram Yukamukyo Desham E. Samvatsram Earthavar March Muppai Rendevela Pantomidina Rathra Enemy under Muppanam Shalunchi Tomidina Muppanam Shalamadillo Jarigindi E. Karakram Yukamukya theme entante connected to earth and theme to ee karyakram nirvahistaru ee karyakramam ni paryavarna parakshana kortu 2007 lo australia loni sydney lo earth hour ane karyakramanni prarambhincharu kramapidi prapanchavyaptanga 187 deshalloni 7000 nagaralalo earth hour ane karyakramanni nirvahinchadam jarugutundi main ga idi prapanchavyaptanga chuste charitratmaka kattadalu మరియు అధికారిక భవనాలలో ఈ కార్యక్రమం నిలుస్తున్నాయి సిడ్నీలోని ఓపెరా హౌస్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఈఫిల్ టవర్స్ కార్నియా స్ట్రీట్ బాకింగ్ హోమ్ ప్యాలెస్ తదితర ముఖ్యమైన క్రీడల్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది మసూద్ ఆజార్పై ఐరాస తీర్మానం జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ ఆజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలని పేర్కొంటూ మార్చి 28న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది మసూద్ను చెందిన ఆస్తులను మరియు అతను ఎక్కడికి వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించాలని అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఆల్ఖైదా ఉగ్రవాదులతో మసూద్కు సంబంధాలున్నాయని ఆర్థికంగా ప్రణాళిక రచించడంలో మరియు ఆయుధాలను సరఫరా చేయడంలో మసూద్ సహాయం అందిస్తున్నాడని జైష్ మహమ్మద్ సహాయ సహకారాలు అందిస్తున్నాడని ఈ తీర్మానం ద్వారా పేర్కొంది ఈ తీర్మానం నెగ్గాలంటే 15 మంది సభ్యులున్న ఐరాస భద్రతా మండలిలో 9 ఓట్లు కావాలి ఆసియా షూటింగ్లో మనకు స్వర్ణం థైనీస్ థాయిపీలో జరుగుతున్న ఆసియా ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ షూటర్ మను బాకర్కు స్వర్ణ పథకం గెలుపొందింది మార్చి 29న జరిగిన మహిళ 10 మీటర్ల హెయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్స్లో ఫైనల్లో మను 239 పాయింట్స్తో విజేతగా నిలిచింది మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం ఈవెంట్స్లో సౌరభ్ చౌదరి అభిషేక్ వర్మ రవీంద్రతో కూడిన భారత బృందం బంగారు పథకాలు సాధించారు ఓవరాల్గా చూస్తే భారత బృందం మొత్తం 1742 పాయింట్ల స్కోర్తో అగ్రస్థానంలో నిలిచింది క్యాన్సర్ను గుర్తించే కృత్రిమ మేధో అభివృద్ధి మలేరియా క్షయవ్యాధితో పాటు గర్భాశయ క్యాన్సర్ను వేగవంతంగా గుర్తించే కృత్రిమ మేధ పరికరాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ వారు అభివృద్ధి చేశారు వ్యాధులను గుర్తించేందుకు ఇప్పటి వరకు కృత్రిమ మేధతో పనిచేసే పరికరాలు ఉన్నప్పటికీ వాటితో పాటు వ్యాధులను నిర్ధారించేందుకు గంటల సమయం పడుతుంది అయితే ఐఐటి ఢిల్లీ వారు పరిశోధనలు రూపొందించి కేవలం మిల్లీ సెకండ్ల వ్యవధిలోనే మలేరియా గర్భాశయంలో క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించే వంటి పరికరాన్ని ప్రవేశపెట్టారు అమెరికా మెక్సికో సరిహద్దు గోడలకు ఆమోదం అమెరికా మెక్సికో సరిహద్దుల గోడకు నిర్మాణానికి $1 బిలియన్ నిధులను అంటే దాదాపు 6900 కోట్ల నిధులను విడుదల చేయాలని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం March 26 ఆమోదం తెలిపింది దీంతో అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే సైనిక నిధులతో గోడ నిర్మించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అవకాశం లభించింది అమెరికా మెక్సికో సరిహద్దులో 92 కిలోమీటర్ల పొడవు 18 అడుగుల ఎత్తుతో ఈ గోడ నిర్మించనున్నారు
ఈ గోడ నిర్మాణానికి 5.7 బిలియన్ డాలర్ల నిధులు కావాలని అమెరికా కాంగ్రెస్ ట్రంప్ బిల్లును ప్రవేశపెట్టగా ఈ బిల్లు తిరస్కరణకు గురైంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియో పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.